హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్. సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు మనము సంక్రాంతి స్పెషల్ చేసుకుందాము, కుకింగ్లోకి వెళ్ళిపోదాము. చల్ ఫస్ట్ గవ్వలు స్టార్ట్ చేసుకుందాము. నేను మైదా తీసుకోవట్లేదండి, ఆశీర్వాద్ ఆటాతో చేస్తున్నాను. నేను 1 కప్పు ఆటా, ఇది రవ్వ యాడ్ చేస్తున్నాను. జస్ట్ 1 1½ టేబుల్ స్పూన్స్ రవ్వ యాడ్ చేస్తున్నాను నేను. చిటికెడు సాల్ట్, దీన్ని మంచి మిక్స్ చేసుకుందాం మనం. దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి రబ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని మనం చపాతి పిండిలానే చేసి పెట్టుకుందాం. సాఫ్ట్ అయిపోయింది, ఇప్పుడు మనం గవ్వలు రెడీ చేసుకుందాం. కొంచెం ఇంత చిన్న తీసుకుంటే చాలండి. ఇది తీసుకొని మనం దాన్ని రౌండ్ అట్లా ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇట్లా. ఇదేం రౌండ్ అదేం అవసరం లేదు. ఇట్లా మన మీ దగ్గర ఇది కనుక లేకపోతే మనం ఫోర్క్తో కూడా చేసుకోవచ్చు. చూడండి, ఫోర్క్తో కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి చూపిస్తాం మీకు ఫోర్క్తో. కాస్త ఆయిల్ రుద్దితే ఫోర్క్తో కూడా బాగా వస్తుంది, అది లేకపోతే కనుక మీరు ఫోర్క్తో చేసుకోండి. దగ్గర ఇది ఉంది కాబట్టి మీకు దీంతో చూపిస్తున్నా. ఇవి బయట కూడా దొరుకుతాయి షాప్స్లో. నేను ఆయిల్ పెట్టేశాను, ఆయిల్ హీట్ అవుతుంది. ఈ లోపల మనం ఇక్కడ పాకం కూడా రెడీ చేసుకుందాము. నేను 1 కప్పు పిండికి 1 కప్పు బెల్లం యాడ్ చేస్తున్నాను. మీకు ఎక్కువ కావాలంటే కూడా చేసుకోండి. దాంట్లో ఒక క్వార్టర్ స్పూను చేసుకోండి, వాటర్ యాడ్ చేసుకుందాం. ఇది ఇక్కడ పాకం అవుతుంటుంది, మనం ఇక్కడ ఇవి ఫ్రై చేసుకుందాం. మీకు ఆయిల్ కాగిందని చూడడానికి ఒక చిన్న బాల్ వేయండి, అది పైకి వచ్చేస్తే ఆయిల్ కాగినట్లు. ఇంకా 2 మినిట్స్ పడుతుంది. ఆయిల్ హీట్ అయింది మనకి, నేను ఇవి వేసేస్తున్నాను. మరి ఎక్కువ స్మోక్ వచ్చేంత వెయిట్ చేయకండి, ఎందుకంటే లోపల కాలవు. పైన రెడ్గా అయితే కానీ కాలవు. ఇంకొకటి కొంచెం వేయకండి, చాలా వేస్తే నూనె కొద్దిగా చల్లారుతుంది కదా లోపల వరకు కుక్ అయితే. ఇలా ఎక్కువ వేసుకుంటే లోపల వరకు కాలుతాయి. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. ఇంకా రాలేదు, 2 థ్రెడ్స్ రావాలి. 2 థ్రెడ్స్ వస్తే అయిపోయినాడు. వచ్చేసింది చూడండి, థ్రెడ్స్ వస్తున్నాయి కదా, అయిపోయింది. ఇది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మన గవ్వలు రెడీ అయ్యాయి. ఇలా సౌండ్ రావాలి, గలగల అంటుంది చూడండి సౌండ్. ఈ సౌండ్ వస్తే అయిపోయినట్లు. మనం డైరెక్ట్ పాకంలోకి వేసేసుకుందాం. నేను 1/2 టేబుల్ స్పూను ఘీ యాడ్ చేస్తున్నా.
ఉప్పు మిక్స్ చేసుకున్నాం ఈజీ ఈజీగా హెల్దీగా మన గవ్వలు రెడీ అయ్యాయి నెయ్యి యాడ్ చేసుకోవడంతో ఏంటంటే టేస్ట్ టేస్ట్ వస్తుంది మళ్ళీ గవ్వలకి ఒక లాంటి షైనింగ్ వస్తుంది అన్నమాట దీంట్లో కొంచెం మన స్పెషల్ ఉండాలి కదా అందుకే నేను వేయించిన నువ్వులు యాడ్ చేస్తున్నాను రెగ్యులర్ ఒకటే స్టైల్ కాకుండా ఇలా నువ్వులతో కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మనం ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాము మనం బెల్లం గవ్వలు రెడీ అయ్యాయి నెక్స్ట్ మనం సేవ్ చేసుకుందాము సేవ్ అంటే మురుకులు నెక్స్ట్ మనం మురుకులు స్టార్ట్ చేద్దాము ఇది బ్రౌన్ రైస్తో చేయించాను నేను పిండి మన రెగ్యులర్ రైస్ కాదు ఇది బ్రౌన్ రైస్తో చేయించాను నేను 2 కప్స్ పిండి తీసుకుంటున్నాను దీంట్లో మనం సాల్ట్ ఇది మీరు సరిపడ వేసుకోండి నేను 1 టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను ఇది ఆల్మోస్ట్ మనకు 1/2 కిలోకి ఎక్కువ ఉంటుంది కాబట్టి 1 టీ స్పూన్ యాడ్ చేశాను నేను దాంట్లో టూ టీ స్పూన్స్ నువ్వులు యాడ్ చేస్తున్నా హాఫ్ టీ స్పూను వామ ఒక చిట్టికేడు పసుపు ఎక్కువ వేయొద్దు ఎందుకంటే కలర్ వస్తుంది ఇది బ్రౌన్ రైస్ కాబట్టి ఇది కూడా కలర్ కొంచెం డార్కే వస్తుంది లైట్ కలర్ రాదు ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం మనం నేను కొంచెం ఆయిల్ వేడి చేసి పెట్టుకున్నాను నేను 1 టేబుల్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటాను చాలు ఇంకా దీన్ని మనము వాటర్ వేసి కలుపుకోవడమే మురుకుల పిండిలాగా కాకపోతే ఈ ఆయిల్ని దీనికి బాగా రబ్ చేయండి పిండికి బాగా రబ్ అయితే గుల్లగుల్లగా వస్తాయి చాలా క్రిస్పీగా వస్తాయి ఇది కూడా పిండి కూడా నేను హెల్దీగానే వైట్ రైస్ కాదు బ్రౌన్ రైస్తో బ్రౌన్ రైస్ తీసుకున్నాను నేను దీన్ని ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుందాం
ఇదైపోయింది చూడండి ఇలా సాఫ్ట్ సాఫ్ట్గా ఇంత చేసి పెట్టుకుంటే కనుక మనకి చాలు. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టేసుకుందాము. మనం దీంట్లోకి సేవ్ మిషన్లోకి పెట్టేసుకుందాం. నూనె వేడైంది. మురుకులు ఓన్లీ బియ్యపిండి మురుకులు రెడీ అయ్యాయి. ప్లేటింగ్ చేసుకుందాం మనం. మన బ్రౌన్ రైస్ ఓన్లీ రైస్ హెల్దీ అండ్ టేస్టీ ఈజీ మురుకులు రెడీ అయ్యాయి. నెక్స్ట్ డిష్కి వెళ్ళిపోదాం మనం. నువ్వు లడ్డూలు చేసుకుందాం. టేస్టీ టేస్టీగా కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేసుకుందాము. మీరు కూడా చేసుకోండి, చాలా ఈజీగానే ఉంటుంది. మనము రెసిపీలోకి వెళ్ళిపోదాం. 1 కప్ నువ్వులు తీసుకుంటున్నాను. దీన్ని కొంచెం ఫ్రై చేద్దాము. చిటపటలాడుతున్నాయండి, ఇంకా కొంచెం వేగితే సరిపోతుంది. మనం వేగిపోయాయి, ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు పాకం చేసుకుందాము. నేను 1 కప్ నువ్వులకి 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. ఒక 2 టీ స్పూన్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. 3 టీ స్పూన్స్ పాకం బెల్లం తీసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇది మన సంక్రాంతికి ట్రెడిషనల్ ఇది కదా. బబుల్స్ వస్తున్నాయి కదా. చెక్ చేసుకుందాము. కొంచెం వాటర్లో వేస్తే బాల్ కావాలి. బాల్ అయితే అయిపోయినట్టు చూడండి. కాలేదు ఇంకా, ఇంకా కొంచెం అయితే అయిపోతుంది. చాలు ఇంకా. మనం ఇప్పుడు దీంట్లో మనం వేయించి పెట్టుకున్న నువ్వులు యాడ్ చేద్దాం. నేను దీంట్లో కొంచెం
1/4 కప్పు క్రష్డ్ పల్లీలు యాడ్ చేస్తున్నా. ఇప్పుడు దీంట్లో 1 teaspoon ఘీ యాడ్ చేస్తున్నా. ఇలా దగ్గరికి వచ్చేసేయాలి. ఇంకొక 1 minute అయితే కంప్లీట్ దగ్గరికి వస్తుంది కదా, అప్పుడు సరిపోతుంది. ఇలా కొంచెం ముద్దలాగా రావాలి. అయిపోయింది. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందాము. చల్లార్చుకొని కొద్ది చల్లారనిద్దాము. చల్లారనిచ్చి మన లడ్డు ప్రిపేర్ చేసుకుందాం. కొద్ది చల్లారింది, మనం లడ్డు చేసుకుందాం. నువ్వులు బెల్లం పల్లీలు కాబట్టి చాలా హెల్తీ ఫుడ్. ఇప్పుడు అందరు చెప్తున్నారు మోకాళ్ళ నొప్పులకి రోజు ఒక లడ్డు తినమని చెప్తున్నారు. పిల్లలకు కూడా చాలా మంచిదండి, ఎందుకంటే నువ్వుల్లో ఐరన్ ఉంటుంది, బెల్లంలో ఉంటుంది. నువ్వుల్లో కాల్షియం ఉంటుంది, బెల్లంలో ఐరన్ ఉంటుంది. మన సంక్రాంతి స్పెషల్ నువ్వు లడ్డు రెడీ అయిందండి. చూడండి ఎంత సాఫ్ట్గా. మీరు పాకం బెల్లం మాత్రమే తీసుకోండి. మామూలు బెల్లం అయితే కొంచెం కష్టమవుతుంది, పాకం బెల్లంతోనైతే బాగుంటుంది. కావాలంటే మీరు నువ్వులు కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు. కాకపోతే మన స్పెషల్ లడ్డు రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో చేసుకోండి. నా నెక్స్ట్ రెసిపీ మిర్చి బజ్జీ, కొద్దిగా డిఫరెంట్గా ఆలు స్టఫింగ్తో చేసుకుందాం. మనం ఆలు స్టఫింగ్ కదా, దానికి నేను 1/2 ఆలు తీసుకున్నాను, 2 ఆలు అవి. దానికి 1/2 teaspoon పెప్పర్ కలుపుతున్నాను నేను. 1/4 teaspoon సాల్ట్, చాట్ మసాలా. ఇది బాయిల్ చేసి పెట్టుకున్న ఆలు, ఇది నేను బాయిల్ చేసి పెట్టేశాను. ఇప్పుడు దీన్ని మనం స్టఫింగ్కి ప్రిపేర్ చేద్దాం. బాగా మిక్స్ చేసుకొని మీరు కావాలంటే దీంట్లో కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనేం యాడ్ చేయట్లేదు, ఎందుకంటే పెప్పర్ చాలా ఉంది కదా. ఇది స్టఫింగ్ రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం, కలర్ బాగాలేదు. కొంచెం యాడ్ చేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది. కొంచెం కొత్తిమీర, నేను మిర్చి తీసుకున్నా, దీన్ని కట్ చేసి పెట్టాను. ఇప్పుడు దీంట్లో మనం ఫిల్ చేసుకోవడమే. ఫిల్ చేసి పెట్టుకుందాము. మన ఇవి రెగ్యులర్ మిర్చి కాదు, ఇది బనానా పేపర్స్. ఇవి అమెరికాలో అయితే బనానా పేపర్స్ అంటారు, ఇక్కడ ఏమంటారో నాకైతే తెలీదు.
మిర్చి బజ్జీకి పిండి కలుపుకుందాం మనం. నేను ఆల్మోస్ట్ 1.5 కప్పు శనగపిండి తీసుకున్నాను. ఒక టేబుల్ స్పూను కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాం. కొంచెము ఒక చిటికెడు సోడా, కొంచెం వాము. దాంట్లో కారం లేదు కదా, అందుకే దీంట్లో కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. నాకు బాగుంటుంది అనిపించింది అందుకే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వాటర్ వేసి కలుపుకుందాం. ఉండలు లేకుండా కొంచెం చేసి వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి. ఒకేసారి యాడ్ చేస్తే ఎక్కువ తక్కువ అవుతాయి కదా. ఇప్పుడు పిండి మాత్రం బాగా బీట్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అన్న బాగా బీట్ చేయాలి, ఎందుకంటే సోడా బాగా ఈవెన్గా కలిసిపోవడానికి. దీంట్లో నేను 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఆయిల్ పెట్టేసాను ఆల్రెడీ. ఇప్పుడు నేను మనం బజ్జి చేసుకోవడమే. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం వీటిని కాల్చుకుందాం. సేమ్ మిర్చి బజ్జీనేనండి, కొంచెం ట్విస్ట్ అంతే. మీరు ఎట్లాగ అందరు ఇంట్లో చేసుకునే ఉంటారు కదా మిర్చి బజ్జీ. వేగినయి, ఇవి మనం టిష్యూలోకి తీసుకుందాము. మన ఆలు స్టఫ్డ్ మిర్చి బజ్జీ రెడీ అయింది, ప్లేటింగ్ చేసుకుందాము. చాలా ఈజీగా చాలా టేస్టీగా మీరు కూడా చేసుకోండి, టేస్ట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా నెక్స్ట్ వీడియో కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.